అండి, నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక జీరో ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 ఇయర్స్, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆమెని సెక్చువల్ గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్ లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు జీరో ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసాము, దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ ని బట్టి ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాము. అదే వర్క్ ప్లేస్ లో సైన్సో సెక్సువల్ అబ్యూస్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీరు సంప్రదించే ప్రయత్నం చేస్తారు, లేకపోతే యువతి స్టేట్మెంట్ చేస్తాం, అది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకుని ఏముందో ఫర్దర్ గా ప్రొసీడ్. జానీ మాస్టర్ కాంటాక్ట్ చేసే ప్రయత్నం లేదు? ముందు మేము ఒక ఎవిడెన్స్ కావాలి కదా, విక్టిమ్ ని విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ ని బట్టి ఆమె స్టేట్మెంట్ ని బట్టి ఏముంది అండి చూస్తాం. వచ్చిందా సార్ ఇక్కడ? థ్యాంక్ యూ. వచ్చినారు, ప్రజెంట్ లేనని చెప్తున్నారు, అవుట్ ఆఫ్ స్టేషన్ అన్న వస్తానని చెప్తున్నారు. చేస్తాం, యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం. థ్యాంక్ యూ. అమ్మాయిని గుంజా అని చెప్తారు. నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఎక్కడుంది, ఎక్కడ గుంజాను, దేని గుంజాను, సో గురించి నాకు ఇప్పుడు వివరణ కావాలి. నాకు అది నిరూపించి నేను చెప్పిన వీడియోలో ఉన్న ఏది నిరూపించినా నేను టోటల్ గా కొరియోగ్రాఫర్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను. ఏది లేదు, అంత అబద్ధం. కేవలము తనకేంటి ఒక 5 పర్యాలు చేయకూడదు అన్నారని చెప్పి ఆయనకి ఒక ఇది ఒక లీడర్గా నిలబడాలి అని చెప్పి. సో ఇది ఇవన్నీ పక్కన పెడితే దాంట్లో ఉన్న అన్ని అబద్ధాలు ఇంకా చాలా చాలా చెప్పారు దాంట్లో. ఇంకేదో ఉన్నాయి, నాకు గుర్తు రావట్లేదు కానీ, సో చాలా ఉన్నాయి. సో అలాగే ఈ పక్కన పెడితే సార్, ఓకే సార్, లేబర్ కోర్టుకి వెళ్ళినప్పుడు నేను లేబర్ కోర్టు దగ్గరికి నేను వెళ్ళి గంగాధర్ గారితోను, తర్వాత శ్యామ్ సుందర్ గారితో మాట్లాడటం జరిగింది. మాస్టర్ ఏంటి పని ఆపుతున్నారు అని అంటే, సార్ పని ఆపట్లేదు. ఆయన అన్నారు 4 నెలల నుంచి నా పొట్ట కొట్టారు పని ఆపట్లేదని చెప్పి. 4 నెలల నుంచి ఆయన 4 సాంగులు చేశారు, మేము ఎవరు ఆపల. మా యూనిట్ నుంచి ఈజీ మెంబర్ కూడా పంపించాం యాజ్ అ డాన్సర్గా. సో మేము 4 సాంగులు చేశారు. అది చేసింది కాక తను ఇంకా చేసిన తప్పు ఏంటంటే, ఏదైతే పేమెంట్ వస్తుందో, మీ యూనియన్స్ కూడా ఉన్నాయి కాబట్టి పేమెంట్ వస్తుంది కాబట్టి, పేమెంట్ ఎవరికి వెళ్తుంది, కోశాధికారికి వెళ్తుంది. ఓకే, ఆయన కోశాధికారికి ఇవ్వకుండా ఆయనే బయట ఆయన అకౌంట్లో వేసుకొని ఆయనే పనిచేసుకొని అన్నీ చేసేసుకొని డైరెక్ట్ యూనియన్ త్రూ యూనియన్కి ఆ 10% ఏదో వేసేసారు. వేసేసిన తర్వాత ఏంటి పేమెంట్ పడిందని మనవాడు అడిగితే, అవును నేను వేసేసాను అన్నాడు. అది తప్పు కదా అని అంటే, సార్ సార్ ఎవరు మెంబర్షిప్ ఎవరు తీరు సార్, యాక్చువల్లీ ఒక మెంబర్ అయిన తర్వాత తీరు, కాకపోతే ఛాంబర్ రూల్ ప్రకారంగా అన్ని ప్రకారంగా సంస్థకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంటే, సంస్థ ఏదైనా రాంగ్ రూట్ వెళ్తుంది, దానివల్ల డ్యామేజ్ అవుతుందంటే తనని డిస్మాన్లింగ్ చేయొచ్చు. సో కార్ తీసేయచ్చు, అది కూడా జీబీ ఆమోదంతో చేయొచ్చు. జీబీ లేకపోయినా కూడా ఎక్కువ ఇలా ఎక్కువ జరిగితే చెప్ప పెట్టకుండా కూడా తీసేయచ్చు. కానీ మేమేం చేసామంటే ఒక భయం ఉండాలని చెప్పి, సరే వస్తాడు మంచి అడుగుతాడు, భయం ఉండాలి, భయంగా వచ్చి దగ్గరికి వచ్చి మాస్టర్ తగ్గించండి లేదంటే సెక్రటరీ గారు తగ్గించండి అంటారని చెప్పి ట్రై చేసాం, బట్ అది ఏం చేయలేదు. సో అలానే మేమేం చేసాం మొన్న రీసెంట్గా ఇవన్నీ జరుగుతున్నాయి ఇలా కాదని చెప్పి, గతంలో ఇలానే ఒక ఇష్యూ జరిగితే ఆ ఇష్యూలో ఏం చేశారంటే, అతన్ని ఎక్కడి నుంచో స్టే తెచ్చుకుంటే సరే ఆ స్టేని కోర్టుని మేము గౌరవిస్తాం, మేము మీరు ఎక్కడైనా పని చేసుకోండి, మీ పని మేము ఆపం, కానీ మన టీఎఫ్డిడి సంస్థ అనేది మీరు కలిసి పనిచేయదు అని చెప్పి, ఇదంతా యూనియన్ అందరూ అనుకొని ఒక మాటతో ఉండి చేశారు. అప్పుడు ఆయన మళ్ళీ వచ్చి, లేదు నా తప్పు అయిపోయింది అని చెప్పి ఆయన మళ్ళీ వర్క్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా అన్ని ఈ రూల్స్ అనేవి అన్ని జరుగుతుంటాయి. ఈ ఫెడరేషన్ నుంచి వచ్చి ఒక అమలు కలుసుకున్నా సార్, దాన్ని ఆ రోజు ఖండించినోడే నేను, ఏది ఇది తప్పు ఇలా ఉండకూడదు కాదంటే
డాన్సర్స్ అందరూ ఒప్పుకున్నప్పుడు నేనేం చేయాలి సార్? 600 మంది కుటుంబాలు ఒప్పుకున్నప్పుడు, లేదు భయం ఉండాలి పెట్టండి అన్నప్పుడు నేనేం మాట్లాడలేను కదా సార్. అదే చంద్రబాడీలోనే నేను లేను సార్. సో ఆ కుటుంబంలో ఉన్నప్పుడు నేనేం చేయలేను సార్. దాన్ని అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్తున్నా ఏంటి, మొన్న కూడా ఒకటి జరిగితే ఈస్ట్ మెంబర్స్ అందరూ వేస్తానంటే నేను అన్నాను లేదు క్షమించి వదిలేసేయండి మొదటిసారిగా అని చెప్పా. సో నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఎవరు ఫస్ట్ నేను పని ఇస్తాను సార్ అందరికీ, ఎవరు పని ఆపను. ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చినోడిని, 4-5 సంవత్సరాలు నేను నీళ్లు దాగి బతికాను. సో నా కష్టాలు నాకు తెలుసు. ఒక సాంగ్ దొరక్కపోతే, ఒక సాంగ్ గురించి ఎంత కష్టపడాలో, ఎంత కష్టపడితే ఆ 3,500 లోపల ఈ లోపల మనం అప్పులు తీసుకొని ఉంటాం. ఆ పేమెంట్ రాగానే ఈ ఆఫీస్ కింద అందరు వెయిట్ చేస్తూ ఉంటారు, ఇట్లా తీసుకుని బయట రాగానే టల్ వెళ్ళిపోతాయి. సో ఆ బాధలన్నీ తెలుసు నాకు. సో అందుకే నేను ఎవరు పని ఆపలా, మా నుంచి ఎవరు పని ఆపలా, మేము ఆయన పని ఆపుతున్నారని చెప్తున్నారు. కాబట్టి పని ఆపినప్పుడు 4 సాంగ్లు ఎలా చేశారు, ఇది రాంగ్. ఆయన పని చేస్తానే ఉన్నాడు. ఆయన సాంగ్కి వెళ్తాడు వస్తాడు, కంప్లైంట్ పెడతారు, సాంగ్కి వెళ్తారు వస్తారు, ఇంకేదో చేస్తారు. సో ఇది ఇవన్నీ పక్కన పెడితే సార్, ఇంకొకటి ఇదే సతీష్ గారు యూనియన్లో ఇప్పుడు నేనున్నాను యాజ్ ఎ క్యాషియర్గా, అంటే సతీష్ నేను అనుకోండి, నేను ఇక్కడ ఉన్న క్యాషియర్గా ఉన్నప్పుడు ఈయన వచ్చాడు అవసరానికి మెడికల్ లోన్ కావాలి సార్, లేదంటే హ్యాండ్ లోన్ కావాలి సార్ నాకు ఇవ్వండి అని అంటే నేను డబ్బులు ఇస్తా, నీ ఏటీఎం నా దగ్గరకు అని చెప్పి పాపం పిల్లలందరి దగ్గర ఏటీఎంలు తీసుకొని పెట్టుకొని ఏటీఎంలు, పేమెంట్ రాగానే వాళ్ళకి ఇంటిమేషన్ కూడా లేకుండా, ఇప్పుడు నేను మీ దగ్గర అప్పు తీసుకున్నాను సార్, ఒక 10,000 అప్పు తీసుకున్నాను, నాకు 10,000 వచ్చింది, మీకు మొత్తం కట్టనుగా, నేనేం చేస్తాను అన్న 8,000 తీసుకో 2,000 అయినాయి అని చెప్పి అలా లేకుండా ఆ ఏటీఎంల నుంచి తీసుకొని పిల్లలు పాపం వాళ్ళకేంటి పాపం కావాలి ఏం చేయాలా, సో విత్ వడ్డీ, సో వడ్డీతో సహా తను ఏంటి 6 ఎంతో తీసుకుంటాను నాకు 10%ఆ 6% 10% ఎంతో అది వేసి పాపం రాగానే ఆ డబ్బులు టప్పని తీసేసుకుంటాడు. పేమెంట్ పడి నాకు డబ్బులు రాలేదంటే నాకు ఎంత బాధ ఉంటుంది. సో ఇది జరుగుతున్నప్పుడు రాకేష్ మాస్టర్ గారు మా యూనియన్లో ఉండి, రాకేష్ మాస్టర్ గారు ఏం చేశారు, ఒక లెటర్ రాశారు యూనియన్కి, మన యూనియన్లో జీ సతీష్ అనే అతను ఫైనల్స్ ఇచ్చేస్తున్నారు, పిల్లల దగ్గర రక్తం పీల్చినట్టు పీలుస్తున్నారు, తప్పది నాకు ఇవ్వండి అని అంటే నేను డబ్బులు ఇస్తా, నీ ఏటీఎం నా దగ్గరకు అని చెప్పి పాపం పిల్లలందరి దగ్గర ఏటీఎంలు తీసుకొని పెట్టుకొని ఏటీఎంలు, పేమెంట్ రాగానే వాళ్ళకి ఇంటిమేషన్ కూడా లేకుండా, ఇప్పుడు నేను మీ దగ్గర అప్పు తీసుకున్నాను సార్, ఒక 10,000 అప్పు తీసుకున్నాను, నాకు 10,000 వచ్చింది, మీకు మొత్తం కట్టనుగా, నేనేం చేస్తాను అన్న 8,000 తీసుకో 2,000 అయినాయి అని చెప్పి అలా లేకుండా ఆ ఏటీఎంల నుంచి తీసుకొని పిల్లలు పాపం వాళ్ళకేంటి పాపం కావాలి ఏం చేయాలా, సో విత్ వడ్డీ, సో వడ్డీతో సహా తను ఏంటి 6 ఎంతో తీసుకుంటాను నాకు 10% 6% 10% ఎంతో అది వేసి పాపం రాగానే ఆ డబ్బులు టప్పని తీసేసుకుంటాడు. పేమెంట్ పడి నాకు డబ్బులు రాలేదంటే నాకు ఎంత బాధ ఉంటుంది. సో ఇది జరుగుతున్నప్పుడు రాకేష్ మాస్టర్ గారు మా యూనియన్లో ఉండి, రాకేష్ మాస్టర్ గారు ఏం చేశారు, ఒక లెటర్ రాశారు యూనియన్కి, మన యూనియన్లో జీ సతీష్ అనే అతను ఫైనల్స్ ఇచ్చేస్తున్నారు, పిల్లల దగ్గర రక్తం పీల్చినట్టు పీలుస్తున్నారు, తప్పది